जीजीएल न्यूज़ प्रेक्षकुलकु गोनेगंडा मंडल प्रजलकु नमस्कार अंडी। नेनु मी अहमद हुसैन। मंडलंलो ए चिन्न समस्या जरिगिना ए समस्या वच्चिना वेंटने स्पंदिंचे विशाल हृदयं कलिगिनटुवंटि मी अहमद हुसैन ई रोजु ओक लाइव वीडियो चेस्तुन्नानंटे ఒక మంచిని సాధించాను కాబట్టి అది గర్వంగా చెప్పుకోవడానికి ఈ లైవ్ వీడియో చేస్తున్నా। నిన్నటి రోజు అంటే మంగళవారం నాకు సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు గోనేగండ్ల మండల కేంద్రంలోని ధనబండ వీధిలో గౌరవశ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో అక్కడ సీసీ రోడ్లు వేశారు। దాదాపు 5 రోజులు రోడ్డు వేసి 5 రోజులు గడిచిన ఆ రోడ్డుకు క్యూరింగ్ చేయలేకపోతున్నారు। కేవలం పేరుకు మాత్రమే మళ్ళు కట్టారు కానీ ఆ మళ్ళో నీళ్లు లేవు। దీంతో ఆ రోడ్డు చీలకలు వచ్చాయి। నేను సాయంత్రం వెళ్లి చూసేసరికి ఆ లైన్ లో చీలకలు కూడా వచ్చి ఉన్నాయి। ఆ దాన్ని చూసి నేను వెంటనే స్థానికులతో వాయిస్ తీసుకొని ఎందుకంటే నేను అబద్ధం చెప్పొచ్చు కానీ స్థానికులు అబద్ధం ఎందుకు చెప్తారు? ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధిని కోరుకుంటున్నాడు, తన ఇంటి ముందు శుభ్రత ఉండాలని కోరుకుంటున్నాడు। అలాంటి సందర్భంలో ఆడ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని రోగాలు రాకూడదనే ఉద్దేశంతో రోడ్లు బాగుంటేనే మనం బాగుంటాం, మన జీవితం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే మంచిని కోరుకునే ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం। సో ఆ ప్రభుత్వం యొక్క మంజూరు చేసినటువంటి బడ్జెట్ను నిర్పయోగంగా వృధా చేయకూడదనే ఉద్దేశంతో ఆ వార్తను నేను అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చే బాధ్యతగా అంటే నేను ఒక పౌరునిగా నేను చదువుకున్న వ్యక్తిని ఈరోజు నా గ్రామంలో ఒక అన్యాయం జరుగుతుందంటే నష్టం జరుగుతుందంటే నేను జీర్ణించుకోలేక నేను ఆ వార్తను నిన్న ప్రసారం చేయడం జరిగింది। ప్రసారం చేసిన వెంటనే హుటా హుటిన గుత్తేదారులు అయితేనేమి స్థానికులు అయితేనేమి ఆ పనులు చేసే కార్మికులు వెంటనే అక్కడ వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ సీసీ రోడ్డు మీద మళ్ళు కట్టి వెంటనే నీటిని నిల్వ ఉంచడం జరిగింది। సో నేను ఈ విషయంలో ఈ వార్త ప్రసారం చేయడం వల్ల ఆ రోడ్డు బాగుందని నేను అనుకుంటున్నా, అంటే దాన్ని నీళ్లు పోసి కనీసం దాన్ని మనం ఒక వార్త రూపంలో ప్రసారం చేయడం వలన నేను సక్సెస్ అయ్యానని ఫస్ట్ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా। ఎవరైతే నా వార్తను స్పందించినారో వారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా। అంతే, ఇంకోటి ఏమంటే నేను ఇందాక ఒక వార్త చూశాను ఫ్రెండ్స్, ఇందాక నేను ఒక వార్త చూశాను స్థానికులు అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అని చెప్పొచ్చో చెప్పకూడదో నాకు అర్థం కావడం లేదు। బీవి చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక అవాస్తవాలు మాట్లాడుతున్న వైసీపీ పేటిఎం బ్యాచ్, అంటే నేను పేటిఎం బ్యాచ్ అంట వార్త నేను ఒక్కడనే ప్రసారం చేశాను జీజీఎల్ న్యూస్లో, నాకు పేటిఎం బ్యాచ్ అని చెప్పి ఆ ప్రాంతానికి చెందిన ఒక యువకుడో ఎవరో నాకు తెలియదు పేటిఎం బ్యాచ్ అనే పేరుతో నన్ను విమర్శిస్తున్నాడు। నిజంగా పేటిఎం బ్యాచ్ ఎవరో ఒక్కసారి మీరే తెలుసుకోవాలి, గుండెల మీద చేసుకొని ఎవరు పేటిఎం బ్యాచ్ అనేది తెలుసుకుంటే చాలా బాగుంటుందని నా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా। నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నేను రాజకీయాలకు అతీతంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు అంటే అమితమైన ప్రేమ ఆప్యాయత చూపే వ్యక్తుల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తిని ఎవరైనా ఉన్నారంటే నేనే ఉండొచ్చు అని అనుకుంటున్నా। సో ఆయనకు సపోర్ట్గా నేను తప్పు చేయలేదు కాబట్టి ఇది ప్రజా సమస్య, ప్రజా సమస్యను నాకు పేటిఎం బ్యాచ్తో పోల్చడం చాలా బాధ కలుగుతుంది। అయినప్పటికీ ప్రజల ఆశీస్సులు నా ప్రేక్షకుల ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి వాస్తవాలు నిర్భయంగా నిజాయితీగా మీతో పంచుకున్నాను కాబట్టి గర్విస్తున్నాను। ఇలాంటి బ్యాచ్లకు భయపడేది లేదు, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా ఐ డోంట్ కేర్, నాకు మీ అండ ఉన్నంత వరకు ఇలాంటి బ్యాచ్లు నన్ను ఏం చేయలేవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు। జై హింద్, జై భారత్।